ఒక్క మాట, ఇప్పుడు మోడీ గారి పర్యటనకు ముందు రోజు ఇదే ఛానల్లో డిబేట్ జరిగినప్పుడు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, మోడీ గారు ఎలా మాట్లాడితే బాగుంటుందని డిబేట్ కూడా జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఆయన లేడు, ఆయన యశస్విని గారు ఆవిడెవరో ఉన్నారు, కర్నూలు నంజాల ఆవిడ కర్నూలు ఎవరో ఒక లేడీ ఉన్నారు. అంటే ప్రజలు మోడీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఒక దుర్మార్గుడు గురించి ఈయన ఏం మాట్లాడతాడు అనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మోడీ గారి ప్రసంగంలో కొన్ని అపశృతులు దొరికితే, 10 రోజులైనా చర్య తీసుకోకపోతే ఇంకా హిడెన్ ఎజెండా ఉందేమో అని అనుమానం ఉంది. నాకు కాదు, జనాలకు. కాబట్టి ఈ యాక్షన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద యాక్షన్ ఉంటుందా, ఇంకా ఎవరైనా ఉంటారా అంటే, ఇప్పుడు పురంధీశ్వరి గారు ఎప్పుడో మద్యం మీద సిబిఐ అడిగితే ఇవ్వకపోయినా, నిన్న ఎస్పీల మీద వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నిక నిజానికి ఒక మాత్రం చెప్తా, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మోడీతో సఖ్యత పెట్టుకున్నా, సహకారం తీసుకున్నా, ఎన్నికలు పొత్తు పెట్టుకున్నా, ఎన్నికల అక్రమాలు జరగకుండా యంత్రాంగం పనిచేస్తుందన్న ఒక నమ్మకం జనాల్లో ఉంది. అదొక భాగం. ఇప్పుడు నువ్వు చెప్పు మాటల్లో యాక్షన్ అని, ఆ యాక్షన్ తిరుపతిలో వచ్చింది కాబట్టి ఇంకా తిరుపతి భయాల్సిన మూలాలు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదు అనే డిస్కషన్ కూడా జరుగుతుందంటే, మోడీ గారి ప్రభుత్వం 10 రోజుల తర్వాత మేలుకొని చేసింది అనేది ఇంకొక అంటే ఇప్పటికీ కూడా పడుకుందా రఘురఘు ఇప్పటికీ కూడా కాదు కాదు ఇప్పటికీ కూడా నేను ఒక విషయం చెప్తానన్నా, ఇప్పటికీ కూడా విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు లాంటి జిల్లాల్లో అధికారులు ఏకపక్షంగా పనిచేస్తున్నారు, ఫిర్యాదులు మీ అంచనా ఏంటి? ఈ పెద్ద పెద్ద పేర్లు వస్తున్నాయి కదా, ఈ పెద్ద పెద్ద పేర్లు కూడా యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు? అంటే యంత్రం ఇప్పటికున్న ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, సక్రమంగా జరగడానికి, అంటే అధికార పక్షానికి, అంటే అధికార పక్షానికి సంబంధం ఉన్న సామాజిక వర్గానికి చెందిన అధికారులను బదిలీ చేయకపోతే ఎన్నికలు సక్రమంగా ఇప్పటికే జరుగుతాయన్న నమ్మకం లేని వర్గం ఎక్కువ ఉంది. అది డీజీపీ అవ్వచ్చు, అడిషనల్ డీజీపీ అవ్వచ్చు, ఇంటెలిజెన్సీ చీఫ్ అవ్వచ్చు, చీఫ్ సెక్రటరీ అవ్వచ్చు, కానీ ఈ నలుగురిలో ఇద్దరి మీద చర్య ఉంటుందని మాత్రం ఇవాళ అమరావతి అంతా వినబడుతుంది. రైట్, అజయ్ రెడ్డి గారు.